చెయ్యొక్కటే ఉన్నది అమ్మ అడిగింది కానీ ఉన్నావు ఏం అడిగింది సార్ ఇల్లు రావట్లేదు సార్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ ఏమైతే ఇందిరమ్మ ఇల్లు 10 ఉన్నాయో 50 ఉన్నాయో 70 ఉన్నాయో నేను ఇచ్చిన ఇల్లే మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఇల్లు రాలేదు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దగ్గర కట్టలే ఇప్పుడు రంగంపేట దగ్గర ఇచ్చాం కట్టలే ఇబ్రాహీంపురం ఇచ్చాం కట్టలే వెల్దులు ఇచ్చాం కట్టలే ఎందుకు కట్టలేదంటే 5 లక్షల 4 రూపాయలు పెడితే కాంట్రాక్టర్కు లాభం వస్తలేదని చెప్పేసి వాళ్ళు కట్టలేదు దూరం ఊరికి దూరం అవుతుందని చెప్పేసి ఎవరు పోలే అక్కడికి ఇప్పుడు వాళ్ళందుకనే కేసీఆర్ గారు ఏం ఆలోచించడం అంటే ఎవరికి ఇల్లు కట్టడానికి జాగుందో పెరడుందో లేదా గుడిసుందో గూడుందో అది కూలగొట్టుకొని ఇల్లు కట్టుకుంటే 3 లక్షల రూపాయలు అందరూ సత్యకు వెంటనే నేను 50 ఇళ్ళు మంజూరు చేస్తున్నా అంటే 1.5 కోటి రూపాయలు 1.5 కోటి రూపాయలు వెంటనే మంజూరు చేస్తా ఉన్నా వచ్చే నెల జూన్లో మనం ముగ్గురు పోసుకోవాలి 6 నెలల్లో పూర్తి చేయాలని గవర్నమెంట్ రూల్ అంటే డిసెంబర్ జనవరి వరకు పూర్తి ఎలక్షన్ల లోపే పూర్తి చేయాలి ఒకవేళ పైసలు ఇల్లు కట్టే 5 లక్షల ఇల్లు కట్టుకున్నా 10 లక్షల ఇల్లు కట్టుకున్నా గవర్నమెంట్ 3 లక్షలు ఇస్తుంది జాగ ఎక్కువ లేకపోతే కింద రూము మీదో రూమ్ అనేది కట్టుకోవచ్చు లేదంటే ఉన్న 3 లక్షలల్లో ఇల్లు తీసుకోవచ్చు ఎక్కడ ఇంద్రమైన ఎట్లుండేది ఊరికే ఇంట్లో కూడా పెట్టుకొని కరెంటు అన్ని గుర్తుకొని ఇంద్రమైన పరిస్థితి ఉన్నది ఇప్పుడు 3 లక్షల రూపాయలు కాబట్టి మనం 2 రూములు మంచిగా కట్టుకోవచ్చు లేదా ఇల్లు కట్టి మళ్ళీ కట్టబోతాం అనుకుంటే మీరు కొంచెం పైసలు అపోజ్ కలుసుకున్నా కూడా గవర్నమెంట్ పరంగా ఇచ్చేది 3 లక్షలు సో ఇప్పుడు నేను 50 ఇల్లు ఇస్తున్నానంటే 1.5 కోటి రూపాయలు నాకు 3000 ఇల్లు గవర్నమెంట్ ఇస్తే వచ్చే నెల వరకు నాకు 3000 ఇల్లు ఇచ్చింది గవర్నమెంట్ సో గవర్నమెంట్ అంటే మేమే సో అక్కడ కేసీఆర్ గారు ఇంతటికే నేను పంచిపెడతా నాకు 3000 ఇల్లు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సభ్యత్వం ఇప్పుడు బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సభ్యత్వం ఇచ్చింది సో ఇవి పంచిపెట్టాలంటే ఈ ఊళ్ళకి వచ్చి వరాలు ఇవ్వాలి ఎందుకు వరాలు ఇవ్వాలంటే 9 ఏళ్ళు అయిపోయి 10వ సంవత్సరం మనము పిల్లాడో పిల్ల పాప బిడ్డ పుట్టిందనుకో 21 పండుగ చేసుకుంటాం ఆ రోజు చుట్టాలను పిలుచుకుంటాం పండుగ లెక్క చేసుకుంటాం తొట్లాన్ని వేసుకుంటాం పేరన్న పెట్టుకుంటాం బాలంతా బయటకు వస్తుంది అట్లాగే 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు పడ్డందుకు 21 రోజులు పండుగలు చేసుకోవాలని చెప్పేసి కేసీఆర్ పిలిపిస్తే ఆ పండుగ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన గ్రామ సభ కాదు ఇది గ్రామ సభ కాదు వరాలు ఇచ్చేదానికి ఈ 9 ఏళ్ళల్లో ఏం చేసినా చెప్పుకోవడానికి సో వరాల విషయానికి వస్తే ఒకటేమో ముందు చెప్పినట్టు 50 ఇళ్ళు ఇస్తున్నాం తర్వాత ఇక్కడ మొన్న పెన్షన్లు మొన్ననే మనకు వచ్చినాయి అంతకుముందు చాలా 50 పెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు 105 పెన్షన్లు అయినాయి 105 పెన్షన్లకు ఇంకా 5 గురికో 10వ ఇంకేమన్నా ఈ మధ్యలో భర్త చనిపోయిన